సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీ సైతం ప్రచారం జోరుగా చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మోసాలను ప్రజలు పసిగట్టారని చెబుతున్న ధర్మపురి అరవింద్ తో మా మెదక్ ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. అరవింద్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఉప ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, బీజేపీ పార్టీ ఏ విధంగా ప్రచారం చేయబోతుంది అనే అంశంపై మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. సార్ ముందుగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది సార్? ప్రచారం మీరు చూస్తూనే ఉన్నారు, ప్రచారం బాగా ఊపందుకుంది. ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీ సభలకి భారీ ఎత్తున తరలివస్తున్నారు. స్పందన బాగుంది. ప్రజలలో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత బాగుంది. కేసీఆర్ ఒక మోసగాడు అన్న విషయానికి ఒక నమ్మకం ఏర్పడింది ప్రజలలో. కేసీఆర్ మోసగాడు, ఇక చెప్పిన వాగ్దానాలు ఏది కూడా నిలబెట్టుకోడు. ప్రత్యేకంగా ఇక్కడ మల్లన్నసాగర్ మునుపు గ్రామాలకు చేసిన మోసము, ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ఈ మోసపూరిత మాటలకి ఇంకా లొంగేది లేదు. ఈసారి టీఆర్ఎస్ని ఓడించాలన్న సంకల్పం ఇక్కడ కనబడతా ఉంది. నాకు ముఖ్యంగా చూసినట్టయితే దుబ్బాకలో గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ బాగా వేసుకున్నది. ఈ సంవత్సరం కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కొన్ని జిమ్మికులు చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పైసలు ఎక్కడ లేని పైసలు తీసుకొచ్చి బీజేపీ వాళ్ళ రఘునందన్ రావు గారు కానీ ఆయన చుట్టాలు కానీ ఇటువంటివి వాళ్ళ ఇళ్లలో పెట్టి ఆయన అనేది ఆయన మా చుట్టాలు కూడా గారంటున్నారు. కాబట్టి ఏదో క్రియేట్ చేసి ఈ ఏదైతే నీచమైన రాజకీయాలు ఉన్నాయో దుబ్బాక ఎన్నికలు ఓడిపోతామన్న ఒక ఫ్రస్ట్రేషన్లో చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఆ 1,860,000 రూపాయలు అసలు మఫ్టీలో రావడం, వాళ్ళను వితౌట్ అంటే దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో వచ్చి సెర్చ్ చేయడం, ఇది ఎంతవరకు సబబ్ అంటారు? ఏం చేసినని తిప్పి కొడితే 1,800,000 రూపాయలు ఉన్నది. ఆ కల్వకుంట్ల కవిత గారు ఒక దొంగ ఒక బంగారు దుకాణంలో బంగారం ఎత్తుకుపోయినంత ఆ నెక్లెస్లు తీసుకొని వెళ్ళిపోతుండే, బిల్లులు ఎవరో కడతారని ఒక దుకాణంలో వెళ్ళకపోయి 1,800,000. అది పెద్ద ఇది కాదు, సమస్య కాదు, దాని గురించి ఎక్కువ తక్కువ చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా చూసినట్టయితే బండి సంజయ్ అంటే అటు బీజేపీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు వారిపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న, ఒకవైపు పోలీసులు టీఆర్ఎస్కు పూర్తిగా మద్దతు పలుకుతున్నారని తెలుసుకోవచ్చా దీనిపై? పోలీసులు ఎస్పెషల్లీ ఇక్కడ జోయల్ డేవిస్ అనే ఆఫీసరు ఏ రకంగా అయితే బండి సంజయ్ గారి మీద దౌర్జన్యం చేసిండో ఇది చాలా దూరం పోయే విషయం. ఇది ఇప్పట్లో తేలేది కాదు. ఆయనకి దానికి తగిన గుణపాఠం తప్పకుండా రానున్న కాలంలో ఆయన చూస్తాడు కూడా. అంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వారికి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలిసింది, అది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉందంటారు? ఆయన ఆయన కొంచెం ఆయన ఫ్యూచర్ ఇబ్బందే. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఫ్యూచరు ఏ రకంగా అయితే బండి సంజయ్ గారి మీద చేయి చేసుకున్నాడో, ఏ రకంగా ఆయన తల పగిలేటట్టు ఆయన మెడలు మన గొంతు నొక్కి ఏ రకంగా కార్లో పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టారో, కూర్చోబెట్టడం కాదు లాగారో అందులోకి, దీనికి హీ విల్ పే మ్యాసివ్ ప్రైస్. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థిపై ఎన్నో తనిఖీలు చేశారన్న, ఓవైపు చీరలు పట్టుకున్నారు, ఇప్పుడు పైసలు పట్టుకున్నా అంటున్నారు. మరి అలాగే టీఆర్ఎస్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయా, ఇదంతా కూడా మోసపూరితంగా జరుగుతుందంటారా? కేవలం ఒకరిపై తనిఖీలు చేయడం, అవి దొరకబట్టడం, మరి ఇక్కడ వైపు మరి ఏమీ దొరకట్లేదు అని చెప్పడం ఏమనిపిస్తుంది దీనిపైన? ఇది ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన దుబ్బాక మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది వన్ సైడెడ్గా పోలీస్ యంత్రాంగం బిహేవ్ చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అంటే ఒకవైపు చూసినట్టయితే అటు గజ్వేలు ఇటు సిద్దిపేట రెండు కూడా అభివృద్ధిలో చాలా ముందున్నాయి, మరి ఇక్కడ కూడా టీఆర్ఎస్ నాయకుడే ఉన్నప్పుడు మరి ఈ దుబ్బాక నియోజకవర్గం ఇంత వెనుకబాటుగా ఎందుకుందంట? ఎందుకున్నది హరీష్ రావు చెప్పాలి. ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని తిరుగుతా అన్నాడు కదా హరీష్ రావు. ఇప్పుడు అంటే డెవలప్మెంట్ కాలేదు, ఇప్పటివరకు డెవలప్మెంట్ కాలేదని ఆయన్నే ఒప్పుకున్నాడు. ఇక ఆయన్ని ఒప్పుకున్నప్పుడు మిగిలింది ఏమున్నది? 7 ఏళ్లలో చెయ్యంది, ఇప్పుడు మిగిలిన 2.5 సంవత్సరాలు ఏం చేస్తారు? అదే ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. నువ్వు 7.5 ఏళ్ళు నువ్వు చేయలేదని నువ్వే ఒప్పుకుంటున్నావు, ఇప్పుడు వచ్చి చేస్తా అంటున్నావు, నేను ఎట్లా నమ్మాలా అని దుబ్బాక ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయన్న, మీరు ఏ పార్టీ గట్టిగా అనుకుంటారు? అటు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మన బీజేపీ పార్టీ మూడు ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ గట్టి పోటీంచే అవకాశం ఉందంట? కాంగ్రెస్ ఏడుందండి, కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ఆ క్యాండిడేట్ కూడా హరీష్ రావు గారు పెట్టించిన కాంగ్రెస్ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడో అమ్ముడుపోయిందండి టీఆర్ఎస్కి. కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడు కాడికి వెళ్ళి మొత్తం అందరూ అమ్ముడుపోయారు కాంగ్రెస్ వాళ్ళు.
मुख्य चूस इन बीजेपी की प्रधान अस्त्र मारबो प्रचार में ये वाइस मुझे दुब्बाक निजकवर्ग रक प्रजा समस्या इकड़ अभिवृद्धि ये रकंद वीलू विस्मरिंचारो अदे प्राधान्यम इकड़ा दुब्बाक प्रजल की टीआरएस प्रभुत्वं मीद कल्वकुंट्ल कुटुंबान्नि केसीआर नि वीळ्ळकि ओक गुणपाठं नेर्पिंचाला ए रकंगा मम्मल्नि ओक सवति तल्लि पिल्लल्लागा चूसिंरो दुब्बाक प्रजल्नि नियोजकवर्गान्नि दानिकि ओक इक्कड वच्चे एलक्षन् रिजल्ट् नाडु ఒక గుణపాఠం నేర్పించాల కేసిఆర్ గాని దుబ్బాక ప్రజలు నిర్ణయించారు అదే ఇక్కడ మేజర్ సమస్య అంటే నిన్న మీ మిమ్మల్ని కూడా రావడానికి అడుకోవడం నిన్న బహిరంగ సభ ఉండే ఇక్కడ గుల్లకుర్మల సభకు మీరు రావాల్సింది ఉండే మీరు ఎందుకు రాలేకపోయారన్న మిమ్మల్ని ఎవరైనా అడుకునారా హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు కదా రాత్రి వరకు నన్ను హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు నిన్న కాబట్టి ఇది ఒక దౌర్జన్యం నడుస్తుంది పోలీస్ వాళ్ళని వాడుకొని దౌర్జన్యం చేస్తా ఉన్నాడు కేసిఆర్ ఎంతకాలం నడుస్తుందండి ఇట్లాంటి వాళ్ళని చాలా చూశారు భారతీయ జనతా పార్టీ కేరళ వెస్ట్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లోనే టెర్రరిస్టులతోటే పోరాడిన పార్టీ కార్యకర్తల మాలాంటి వాళ్ళందరూ సో ఈ కేసిఆర్ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరింపులకి ఇవన్నిటికి లొంగే సమస్య కూడా లేదు నిజామాబాద్ ఎలక్షన్లలో ఆయన బిడ్డనే ఓడగొట్టినప్పుడు ఇవన్నీ కూడా రానున్న కాలంలో సిరిసిల్లలో కేటిఆర్ ని తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ ని ఓడించడం పెద్ద సమస్య కాదు కేసిఆర్ పతనం మొదలైంది కేసిఆర్ పతనం తోటి వీళ్ళు చేసిన అరాచకం అవినీతి ఇవన్నీ కూడా బట్టబయలు చేసే రోజులు కూడా తొందరగా వస్తాయి వాళ్ళకి న్యాయపరంగా ఏ రకంగా చట్టపరంగా వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఏ రకంగా వస్తాయి కూడా మీరందరూ చూస్తారు జైలుకు వేటోడు జైలు కూడా పోతాడు మీరు నియోజకవర్గంలో అన్ని మండలాల ఆల్మోస్ట్ ఇంచుమించుగా మీరు తిరుగుతున్నారు మీకు ఈ తిరుగుతున్నప్పుడు ప్రజల అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకున్నారు కదా మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా రఘునందన్ రావు 25-30 వేల మెజార్టీతో గెలుస్తాడు టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా మేము మోసింది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినాము తెలంగాణ జెండాను మోసినాము ఇదంతా కల్వకుంట్ల అజెండా అయిపోయింది ఇది కేసీఆర్ కోసం తెలంగాణ తెచ్చినట్టు అయిపోయింది ఇది కేసీఆర్ కుటుంబం కోసం దీనికోసం చేయలేదు మేము తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ గాలికి పోయినాయి ఎన్ఆర్ఐ సోదరులని మొత్తం వాళ్ళ భవిష్యత్తుని మొత్తం అంధకారంలోకి నెట్టేసిండ్రు ఇక్కడ ఏది కూడా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినాయి దేనికోసమైతే ఉద్యమం చేసినామో అట్లా ఈ రకంగా లేనేలేదు ఇక్కడ కాబట్టి రానున్న కాలంలో కేసీఆర్ని తెలంగాణలో భూస్థాపితం చేస్తాము అన్నది కూడా టీఆర్ఎస్ కార్యకర్తల్లోంచి మాకు వినబడుతున్నది ఇది మొత్తానికి ఖచ్చితంగా దుబ్బాక ఉప ఎన్నికలు ఏదైతే ఉందో ఖచ్చితంగా కేసీఆర్ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడే రోజు అతి త్వరలోనే ఉంది ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుంది రఘునందన్ రావు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపుతారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెప్తున్నారు వీడియో న్యూస్ వినోద్తో నాగరాజ్ శర్మ భారత్ టుడే